అరే ఎంట్రై ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకన్ కొట్టండి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సి నర్సింగ్ మనకి వెబ్ ఆప్షన్ వచ్చే ఒక రోజు ముందు కానీ లేదంటే వెబ్ ఆప్షన్ వచ్చిన తర్వాత రోజు కానీ మనకి సీట్ మ్యాట్రిక్స్ అని ఒకటైతే రిలీజ్ చేస్తారన్నమాట అంటే బీఎస్సీ నర్సింగ్లో ఏయు రీజన్ ఎస్ రీజన్లో కాలేజీ వారీగా ఏ కాలేజీలో కేటగిరీ తగ్గట్టు ఎన్ని సీట్లు ఉన్నాయి సో మనకి తెలుసుకోవడం కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట దాని గురించి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడియో లైక్ చేయండి ఒక మూడు వందల లైక్లు టార్గెట్ అనమాట కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీకు సీట్ మ్యాట్రిక్స్ డెమో కూడా చూపిస్తాను దానికంటే ముందు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మీరు వెబ్ పెట్టే అప్పుడు మన ర్యాంక్ తగ్గట్టు అంటే మన సారీ మన కేటగిరీ తగ్గట్టు ఆ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి సో దీన్ని తెలుసుకోవడానికి వాళ్ళైతే సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట అండ్ దాంతోపాటు ఆ కాలేజ్ కోడ్ ఏంటి ఆ కాలేజ్ సరికి ఎక్కడుంది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఎన్ని సీట్లు ఉన్నాయి ఓసీకి సంబంధించి కేటగిరీ వారిగా ఉంటాయి మీకు ఒకసారి డెమో కోడ్ చూపిస్తాను దాన్ని బట్టి మీకు అయితే ఐడియా అయితే రావడం జరుగుతుంది ఒకసారి వస్తున్నారు కదా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను మొన్న ఒకసారికి పీజీ డిగ్రీ వాళ్ళకి వచ్చింది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మనకు వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ సపరేట్గా ఉంటుంది అండ్ అలాగే ఎంఎల్టీ బీపీటీ పారామెడికల్ వాళ్ళకి విడివిడిగా రావడం జరుగుతుంది అన్నమాట సేమ్ ఇలాగా సో దీని మీద ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసినా మనకి ఇన్ఫో కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మీకు టోటల్గా ఇలా అయితే ఉంటుంది అన్నమాట సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇలా అయితే ఉంటుంది ముఖ్యంగా మనకి నర్ నర్సింగ్ సంబంధించి వస్తే కనుక ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఒకసారి చూస్తున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్ది అండ్ అలాగే ఇందాక చెప్పాను కదా సపరేట్గా ఉంటాయని బీఏసీ నర్సింగ్ వాళ్ళకి విడిగైతే ఉంటాయి ఏయూ రీజన్ ఎస్వీయూ స్టేట్ వైడ్ ఏరియాస్ అండ్ అలాగే ఎంఎల్టీ కూడా విడిగైతే ఉంటాయి అన్నమాట అండ్ అలాగే ముఖ్యంగా ఇది పీడిఎఫ్లు అయితే చూస్తున్నారు కదా మనకి లాస్ట్ ఇయర్ అనమాట ఎన్ని పీడిఎఫ్లు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ పెడతాను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇయర్ కి ఇయర్ కి మార్త వస్తే మీరు డిపెండ్ అవ్వకండి మీకు వచ్చేగా మళ్ళీ ఇంటిమేట్ కూడా చేస్తాను ఉదాహరణగా ఒకటైతే చూపిస్తాను దాన్ని బట్టి మీకు అయితే ఐడియా అయితే రావడం జరుగుతుంది ఒకసారి చూస్తున్నారు కదా ఇది బీపీటీకి సంబంధించి ఏయు రిజన్ అనమాట మనకి ఏయూ ఎస్వియు అండ్ అలాగే స్టేట్ వైడ్ ఇయర్స్ మీకు బీఎస్ నర్సింగ్ వాళ్ళకి మూడు పీడిఎఫ్లు బీపీటీ వాళ్ళకి మూడు పీడిఎఫ్లు పారామెడికల్ వాళ్ళకి మూడు పీడిఎఫ్లు అయితే రావడం జరుగుతుంది ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడ ఏరియా ఏ అదేంటి ఏరియా ఏంటి ఎస్వినా ఏదంటే ఏ రీజియన్ అండ్ అలాగే కాలేజ్ పేరు ఏంటి ఇక్కడ చూస్తున్నారు కదా జిఎస్ఎల్ కాలేజ్ అన్నమాట అండ్ కాలేజ్ కోడ్ జిఎస్ఎల్ ఎల్బి ఇది కూడా ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మెయిన్ అన్నమాట ఇక్కడ ఎల్ బై యూఆర్ ఉంది ఎల్ బై యూఆర్ అంటే ఇక్కడ ఎల్ వచ్చేసరికి లోకల్ ఇయర్ వచ్చేసరికి అన్గ్రెజడ్ అనమాట మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డీటెయిల్గా చెప్తాను మీకు అదేంటి మన కేటగిరీ తగ్గట్టు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది ఓసి ఓసీ అంటే క్యాస్ట్ ఈ మూడు పక్కన అయితే పెట్టండి మీకు ఒకసారి చూస్తారు కదా ఈ మూడు ఓసీ పక్కన పెట్టండి ఇక్కడ జీ ఉంది జి అంటే జనరల్ ఎఫ్ అంటే ఫిమేల్ పిహెచ్ అంటే మనకి ఫిజికల్ డిజిటబిలిటీ అన్నమాట అదే ఇక్కడ జి అంటే జనరల్ ఇది మేల్ తర్వాత ఫీమేల్ సో మీకు ఈ విధంగా ఒకే కేటగిరీలో నాలుగు పాయింట్లు అయితే ఉంటాయి అన్నమాట సేమ్ ఇలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళు కూడా అంతే నాలుగు అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు అయితే ఉన్నాయి సేమ్ ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకి ఇలా అయితే ఉంటుంది అన్నమాట మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఉదాహరణగా మనకి జిఎస్ఎల్ బీసీబీ కావాలనుకోండి ఒకసారి చూస్తున్నారు కదా జిఎస్ఎల్ బీసీబీ అది సో మీరు ఈ విధంగా మీరు బీసీ జనరల్ ఫీమేలా ఈ విధంగా ఇక్కడ రెండు అయితే ఉన్నాయి ఇక్కడ వన్ అయితే ఉంది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట మ్యాక్సిమం దీంతో అంత యూజ్ ఉండదు కానీ మీకు ఇంకో ఒకసారి ఇంటిమేట్ చేయాలని చెప్తున్నారు ఒకసారి చూస్తున్నారు కదా ఇది అన్నమాట మీరు ఈ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఓసీ జనరల్ వాళ్ళకి ఇక్కడ జిఎస్ఎల్లో ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కోనసీమ కాలేజ్ సంబంధించి ఇక్కడ తొమ్మిది అయితే ఉన్నాయి సీట్లు అండ్ అలాగే ఇక్కడ ఒక సీట్ ట్ ఉంది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇది లోకల్ వచ్చేసరికి ఇది లోకల్ వాళ్ళకి ఇది అన్ ఈ విధంగా చెక్ చేసుకొని మీరు వెబ్బర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు త్వరలో అన్ని ప్రాసాన్ని చెప్తాను